బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలు జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు ఆరాధించెద నీలో జీవించుచు. మమ్మల్ని పరలోకమునకు నిత్యత్వమునకు సిద్ధపరుస్తున్న మా ప్రియ పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ చివరి దినాల్లో వాగ్దానము చేసిన ఆత్మను నీ సంఘములపై కుమ్మరించండి. అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించదనని చెప్పిన పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ బలమైన అభిషేకమును మీరు పంపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో నా తండ్రి ఏ డినామినేషన్ భేదము లేకుండా నా తండ్రి క్రీస్తును నాయన కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో నీ ఆత్మను కుమ్మరించి నీ బలమైన కార్యాలు చేసి నీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఎటువంటి విసుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, వాక్యము కొరకైన ఆకలితో, దేవుని జీవంతో నింపబడాలనే ఆశతో సమయానికి టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యంతో నింపబడుటకు మీ హృదయాలు తెరిచి లుదియవలే ఆసక్తితో దేవుని మాటలు కొరకు కనిపెడుతున్న మిమ్మల్ని, మీ జీవితాలను ప్రభు దీవించునుగాక. తన వాక్యము చేత మీ హృదయాలను సమృద్ధిగా నింపునుగాక. ప్రియులారా, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒక చక్కటి మరి దేవుని యొక్క ఆలోచనను మీ హృదయాల్లో నింపాలని దేవుడు కోరుతున్నాడు. అదేంటంటే,
ఈ చివరి దినాల్లో ప్రతి వ్యక్తి మీద తన ఆత్మను ఆయన కుమ్మరిస్తానని సెలవిచ్చాడు. అపొస్తల కార్యము 2:18 అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో కూడా ఆ వాగ్దాన సంబంధమైన ఆత్మను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. ఆయనను వెంబడిస్తున్న వారు బలహీనులుగా, శక్తిహీనులుగా, అసమర్థులుగా, దేవుని కొరకు ఒక్క కార్యమైన చేయలేని బలహీనులుగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితిని చూచిన ప్రభువు వేదన పడ్డాడు. ఎందుకంటే ఆయన సిలువలో వ్రేలాడి రక్తము చిందించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి ఆరోహణుడై మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఆయన యొక్క మిగిలిన ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చవలసిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయనను వెంబడిస్తూ వచ్చిన ఈ శిష్యులే. వారి మీద ఒక గొప్ప ఆశను పెట్టుకున్నాడు ఆయన, ఒక ఉన్నతమైన ఆలోచన పెట్టుకున్నాడు. మరి శిష్యుల జీవితాలు మనం పరిశీలన చేస్తే వారు పిరికివారుగాను, విశ్వాసంలో లోపం గలవారుగాను, ఆయన ఎవరో అర్థం కానట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లోనూ, అనేక రకాలైనటువంటి బలహీనతల్లో వారు మనకు కనిపించారు దేవుని వాక్య భాగంలో. మరి అటువంటి బలహీనులుగా, పిరికివారిగా, ఒక దయ్యమును కూడా వెళ్ళగొట్టలేనటువంటి అసమర్థులుగా ఉన్నటువంటి వారు ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలంటే, మిగిలిన ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వారిగా ఉండాలంటే, వారు శక్తిహీనులై, వారు బలహీనులై ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఉద్దేశం ఏంటిదంటే, ఈ బలహీనంగా ఉన్నటువంటి వీరిని తన ఆత్మను పంపించి బలమైన వారిగా చేయాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. శక్తిహీనంగా ఉన్నటువంటి వీరిని బలమైన వారిగా, శక్తివంతులుగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్య భాగములో లూకాసువార్త 24:49 మీరు యెరూషలేములోనికి వెళ్ళి తండ్రి వాగ్దానము చేసినటువంటి ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. అపొస్తల కార్యం 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అనేటువంటి మాటలతో ఆయన వారిని బలపరిచారు. ఆ మాటలు చెప్పి ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆయన మాటకు విధేయత చూపుతూ యెరూషలేములోని మరి మేడగదిలోనికి వెళ్ళారు. సరిగ్గా పెంతుకోస్తు పండుగ దినమునాడు వారు దేవుని సన్నిధిలో ఏక మనస్సుతో ఇంచుమించు 120 పై అక్కడ చేరి వారు ప్రభు యొక్క వాగ్దానపు ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాగ్దానపు ఆత్మ కొరకు వారు కనిపెడుతూ వచ్చారో, అకస్మాత్తుగా వారు కూడి ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఒక బలమైనటువంటి గాలి ఆ స్థలమంతా కూడా ఆవరించింది. వాళ్ళు చూస్తుండగానే ఏమో జరుగుతుంది, దేవుని సన్నిధి ఇక్కడ కమ్ముకుంటుందని తలస్తూ ఇంకా ఆత్మలో వారు ఏకమై వాళ్ళు దేవుని గణపరుస్తూ ప్రభు వైపు కనిపెడుతూ చూస్తున్నప్పుడు ఆకాశము నుండి బలమైన అగ్ని నాలుకలు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలడం ప్రారంభించాయి. అంతేకాదు, దేవుని వాక్శక్తి వారికి అనుగ్రహించబడ్డప్పుడు వారు మొట్టమొదటిగా వారు అన్య భాషలతో దేవుని సన్నిధిలో అన్య భాషలు మాట్లాడుతూ వారు దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానము చేసిన ఆత్మను ఇవ్వడంలో బలమైన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు నేటి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ప్రతి బలహీనుణ్ణి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాననుకుంటున్న ప్రతి వ్యక్తిని ఒక అసాధారణమైన వ్యక్తిగా చేయడమే నా దేవుని యొక్క ఉద్దేశం. ఒక క్రైస్తవుడు శక్తిహీనుడిగా ఉండద్దు. క్రైస్తవుడు అనే మాటలోనే క్రీస్తు వాడు అనే మాట అర్థమిచ్చే మాట కనబడుతుంది. క్రీస్తు అంటే అభిషేక్తుడు. అంటే క్రైస్తవులు ఎవరు? అభిషేక్తులు, అభిషేకము నొందిన వారు, ఆత్మతో నింపబడిన వారు, ఆత్మచేత నడిపింపబడేవారు, ఆత్మచేత మరి ఆ ప్రభావము చేత, ఆత్మ బలము చేత నిండుకొని ఆయన కొరకు ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన వారు, అభిషక్తులైనటువంటి వారు క్రైస్తవులు. ఆత్మ లేక,
అభిషేకము లేక ఆత్మ బలముతో నింపబడక దైవ శక్తిని వారి ప్రాణాత్మ దేహాల్లో వారు అనుభవించకుండా ఒక నిర్జీవమైనటువంటి శక్తి స్థితిలో వారు ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. ప్రియులారా, నేను బాప్తిస్మం పొందాను, మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, సంఘంలో చేర్చబడ్డాను, నా వల్ల అయిన పనులేదు, నా మట్టుకు నేను చేస్తున్నానంటే కుదరదండి. మీరు మారు మనసు పొందండి. దేవుడు మేము మారు మనసు పొంది మీరు సంఘంలో చేర్చబడండి, మీరు దేవుని తట్టు తిరగండి, మీరు దేవుని మాటకు విధేయులు కండి అని చెప్పినటువంటి పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మరి మీరు బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారన్నాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పరమందున్న తండ్రి ఈ భూమి మీద తన సంఘానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వరాలు రెండు. ఒకటి, మొదటి వరము ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, రెండవ వరము పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తును నీ రక్షణార్థమై నేను విమోచించడానికి ఆయనను ఒక వరముగా ఇచ్చాడు. ఆయన వచ్చి రక్షణ ప్రణాళికను నీ కొరకు సంపూర్ణం చేసి పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద నిన్ను అనాథగా చేయకుండా, నిన్ను ఒంటరిగా విడవకుండా, నిన్ను పరలోకానికి సిద్ధపరచడానికి, ఆత్మపూర్ణునిగా చేయడానికి, ఆయన చిత్తములోనికి నిన్ను నడిపించడానికి, అనేక సంగతులు నీకు బోధించడానికి, నీకు సహాయకుడిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. రెండవ వరము పరిశుద్ధాత్ముడే, తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చిన రెండవ వరము. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ భూమి మీద రక్షించబడిన ప్రతి వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకములోనికి నడిపించబడాలి. రోమాపత్రికలో 8వ అధ్యాయములో 9-10 వచనాలు మనం చూసినప్పుడు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. ఈరోజు ఆత్మను గురించి అనేకులు దూషణగా మాట్లాడుతున్నారు. మనుష్య కుమారుని గూర్చి నువ్వు దూషించి మాట్లాడినా పాపక్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మను గురించి నువ్వు గనక నువ్వు దూషణ మాటలు పలికితే ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మను గూర్చిన బోధ నీకు అందకపోతే దేవుణ్ణి అడుగు, ఆ సత్యాన్ని బయలుపరుస్తాడు. సత్యాన్ని సంపూర్ణంగా ఎరగక ఆత్మ లేదని, భాషలు వట్టేయని, అదంతా అది ఒక దయ్యము బోధ అని, అది పెంతుకోస్తూ గలిబిలని, అది ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపుకు చెందిన సిద్ధాంతం అని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అది లేఖనాల్లో దేవుడు దాన్ని స్థిరపరిచాడు. ఆయనను వెంబడించినటువంటి ఆయన శిష్యులకు అటు ఆత్మ నడిపింపును అనుగ్రహించాడు. ప్రియులారా, ప్రియులారా గమనించండి, బలహీనంగా ఉండి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులకు ఆయన ఆత్మనివ్వాలని ఇష్టపడ్డాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని కొరకు పెట్టుకున్నారు. కనిపెట్టుకున్నప్పుడు ఆత్మను పొందారు. ఎప్పుడైతే ఆత్మను పొందారో ప్రియులారా వారి జీవితాలు రూపాంతరం చెందాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వారి బ్రతుకులు మారిపోయాయి. ఒకప్పుడు పిరికి వారు, యేసుక్రీస్తును వెంబడించిన వారిలో నీ ఒకడు కాదా అని పేతుర్ని అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ప్రవర్తించాడు. కానీ ఆత్మను పొందిన తర్వాత వారు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, గొప్ప శబ్దం ఆ ప్రాంతం అంతా వినబడినప్పుడు, ఇక్కడ ఏదో జరుగుతుందని అనేక భాషలు మాట్లాడే ప్రజలు అక్కడికి సమకూర్చబడి, ఏంటి వీళ్ళు మద్యం తాగారా, మత్తు సేవించారా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని వారు మాట్లాడుతుంటున్నప్పుడు పేతురు దేవుని ఆత్మతో నింపబడి, ఇదిగో యోబేలు ప్రవచించిన ప్రవచనం ఇదే, మీరేమనుకుంటున్నారు అంత్య దినములలో తన ఆత్మను కుమరిస్తానన్న ప్రభు తన ఆత్మను కుమరించాడు అని చెప్పి దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షతను గురించి వారితో మాట్లాడుతూ ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన సంపూర్ణమైనటువంటి సువార్తను వారికి ప్రకటించినప్పుడు అక్కడ అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. ఆ దినమున ఆత్మతో నిండుకొని మాట్లాడిన మొట్టమొదటి వర్తమానానికి, ప్రసంగానికి 3,000 మంది ఆత్మలు దేవుని తట్టు తిరిగాయి. ఆయన ప్రసంగానికి వారి హృదయంలో
వారి హృదయాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా నరికినట్టు అయిపోయింది. ఆత్మ ప్రసంగం చేత వారి హృదయాలన్నీ నరకబడి పాపం విషయంలో లోతైన పశ్చాత్తాపంలోనికి వచ్చి వారు మేము దేవుని తోడు తిరుగుతామని వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి వారు ప్రభువైన యేసు క్రీస్తు నామములో వారు బాప్తిస్మము పొంది రక్షించబడి సంఘములో చేర్చబడి ఇదిగో దేవుని ఆత్మను వారు కూడా పొందుకొని అపొస్తలుల కార్యము 2:42 ప్రకారం అపొస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక ఉండిరి అని రాయబడింది. ఆత్మను పొందిన తర్వాత పేతురు బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేనటువంటి శిష్యులుగా ఉన్నారు వీళ్ళు. కానీ ఆత్మను పొందిన తర్వాత పేతురు వీధుల్లో పడి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన నీడ తగిలిన వారు బాగుపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారు వస్తూ ఉంటే పేతురయ్య వస్తున్నాడని చెప్పుకొని ఆ రోగులను ఇళ్లలో ఉన్నటువంటి ఆ బలహీనులను ఆ దారిలో ఆ దారి ప్రక్కన పడుకోబెట్టారు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నీడ తగిలిన కొలది వారు స్వస్థతను పొందుతూ వారు ప్రభును మహింపరుస్తూ వచ్చారు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోనికి వస్తుందో, పరిశుద్ధాత్మను నీలో ప్రవేశిస్తాడో, అప్పుడు నీ కన్నులను ఆయన అభిషేకిస్తాడు, నీ చెవులను అభిషేకిస్తాడు, నీ తలంపులను అభిషేకిస్తాడు, నీ మాటను అభిషేకిస్తాడు, నీ అడుగులను అభిషేకిస్తాడు, నీ ప్రతి కదలికను అభిషేకిస్తాడు, నువ్వు ధరించిన వస్త్రములను అభిషేకిస్తాను, నీ నోటి మాటను అభిషేకిస్తాడు, నీ అనువనువున ఆయన అభిషేకం నీలో నిండుకుంటుంది. అప్పుడు నీవు ఎవరిని చూచినా వారి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఎవరు నిన్ను చూచినా వారి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. చార్లెస్ ఫిన్నీ ఆత్మచేత నిండుకొని అభిషేకం పొంది ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆయన పరిచర్య జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ట్రైన్లో వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక గ్రామం సమీపించినప్పుడు ఆ గ్రామం దగ్గర ఊరి బయట ప్రాంతంలో ఆ చెట్ల కింద కళ్ళు తాగుతున్నారు. ప్రియులారా, చార్లెస్ ఫిన్నీ వారిని చూచి ఆత్మతో నిండుకొని అయ్యో ప్రభువా వీరు నశించిపోతున్నారని ఏడవడం ప్రారంభించాడు. వారి ఆయన కన్నులతో వారిని చూచి వేదనతో ప్రభువా అని ఎప్పుడైతే ప్రభు తట్టు తన ఆత్మను మరి త్రిప్పాడో, ఆయన మొరపెట్టడం ప్రభు తట్టు చూడడం ప్రారంభించాడో ఆత్మవేదనతో ఆయనలో ఉన్న అభిషేకం ఆడ త్రాగుతున్నటువంటి వ్యక్తులను వెళ్ళి తగలగా వారు అక్కడే కింద పడి దొర్లుతూ మేము పాపులము, మేము పాపము చేశాము, మేము అపవిత్రమైనటువంటి మనుషులము, ఇదిగో ఎవడు మమ్మల్ని మా పాపముల నుండి విడిపించగలడని వారి పాపములను గూర్చిన పశ్చాత్తాపముతో మహావేదనతో ఆ స్థలములో దొర్లుతున్నారు. ప్రియులారా, ఆయన వెళ్ళవలసిన గ్రామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందని చూస్తే అందరూ అక్కడే పడి ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా పశ్చాత్తాపములు. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించగా అనేకులు ఆ దినమున రక్షించబడ్డాడు. ఇంగ్లాండ్ దేశాన్ని అభిషేకము చేత గడగడలాడించిన జాన్ వెస్లీ వంటి ఒక అద్భుతమైనటువంటి దైవజనుని చూస్తే ఇంగ్లాండ్ దేశంలో మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సభలకు ప్రసంగికుడికి వెళ్ళిన జాన్ వెస్లీ ఒకసారి షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాడు. ఒక షాప్ దగ్గరికి వచ్చి నిలబడిన తర్వాత ఆ షాప్ యజమానుదారుడు అంటున్నాడు, ఆ పోస్టర్లో ఉన్న జాన్ వెస్లీ నువ్వేనా అని అన్నాడు. అంతే, అవును నేనే అన్నాడు. అంతే, ఆ మాటలో ఉన్న జీవం ఆ ప్రభావము అతన్ని తాకగా ఆ యజమానుడు అక్కడ కింద పడి దొర్లుతూ అన్య భాషలతో నింపబడి దేవుని ఘనపరుస్తున్నాడు. ప్రియులారా, ఏం జరిగిందని ఆ పక్క షాప్ వాళ్ళు కూడా వచ్చి అయ్యో ఈయన పడి దొర్లుతున్నాడు ఆయనను ముట్టుకుంటే అభిషేకం వారికి తాకింది. అలా ఒకరికి 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 అంటుకొని ఆ వీధులన్నీ కూడా పరిశుద్ధాత్మ మంటలు రగులుకున్నాయి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ కడవరి దినాల్లో ఆత్మ కుమ్మరింపు బలంగా జరగబోతున్నది. నువ్వు ఏ డినామినేషన్కి చెందిన వాడివైనా, ఏ ఆర్సీఎంలో ఉన్నా, ఏ బ్యాప్టిస్టులో ఉన్నా, ఏ హెబ్రోన్లో ఉన్నా, ఏ పెంతకొస్తులో ఉన్నా, ఏ మిషన్ శాఖలకు చెందిన వ్యక్తివైనా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాగ్దానపు ఆత్మ కుమ్మరించబడే కాలం ఇది, పరిశుద్ధాత్మని యుగం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సత్యాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, అంగీకరించగలిగితే ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనే అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ప్రియులర శిష్యుల్లోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో వారి నడక మారింది, వారి చూపు మారింది, వారి ప్రవర్తన మారింది, వారి స్వభావం మారింది, వారి జీవన శైలి మారింది, వారి మాట మారింది, వారి స్థితిగతులే మారిపోయాయి.
ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన మార్పుని ఇవ్వాలని, నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చాలని, నిన్ను రూపాంతరపరచాలని, ఇది వరకు ఎన్నడూ నువ్వు ఎరగని ఒక నూతనమైన అనుభవంలోనికి నిన్ను తీసుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ టీవీ ముందు నిన్ను కూర్చోబెట్టి ప్రత్యేకంగా నీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నువ్వు పరిశుద్ధాత్మ లేదని ఏడుస్తున్నావు. ప్రియ సహోదరుడా, ఉపవాసాలన్నావు నువ్వు, మహారోధనతో కనిపెట్టావు, అనేక సభల్లో ఈ సభలోనైనా నన్ను ఆత్మతో నింపు ప్రభువా అని అడిగావు, నీకు నీ ఆ యొక్క ఆశలు తీర్చబడనందున అనేక సార్లు నలగొట్టబడ్డావు. ఇదిగో దేవుని ఆత్మ చూస్తున్న ఈ సమయంలోనే నీ మీదికి బలముగా దిగి వస్తున్నది. పొందుకో దేవుని ఆత్మను, రిసీవ్ హోలీ స్పిరిట్. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంటుంది ఇప్పుడు యేసునామములో. ఈ టీవీ చూస్తున్నటువంటి ఒక సహోదరుడు పాపం మీద చేయమలేక నలిగిపోతున్నాడు. ఆ పాపం ఎక్కడ కూడా నిలబడలేకుండా చేస్తూ ఉంది. మనసులో శాంతి లేదు, నెమ్మది లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు చేసిన పాపమే నీ మనసులో తలంపుల్లో నిన్ను నలగొడుతుంది. ఇదిగో ఆ పాప బంధకాల నుండి విడుదల కొరకు నువ్వు ప్రయాసపడుతున్న, విడుదల దొరకట్లేదు. ఇదిగో నా దేవుని యొక్క ఆత్మ చేత నీ మీదున్న ప్రతి కాడు విరుగుతుంది ఇప్పుడు యేసునామములో. ప్రతి కట్లు దిప్పబడుతున్నాయి, ప్రతి బంధకం తొలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నాలోనికి రా అని నువ్వు అడగలిగితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీ జీవితంలో అడుగు పెడతాడు. చీకటి ఛాయలన్నీ తొలగిపోతాయి, మరణ ఛాయలు తొలగిపోతాయి. నీ ఇంట్లో మరణ ఛాయలు ఆవరించినా ఆ ఛాయలన్నింటినీ తొలగించి జీవములోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ఇది మొదలుకొని నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో దేవుడు జరిగించబోతుంటున్నాడు. నా సేవ అభివృద్ధి కావట్లేదే, సంఘం విస్తరించట్లేదే, కొన్ని ఆత్మలైనా ఇంకా ఈ సంవత్సరంలో రాలేదనుకుంటున్నా, ఓ పైవచనుడా, పరిశుద్ధాత్మ కుమ్మరింపులోనికి నువ్వు రాకపోతే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పరిచయం జరిగిస్తున్న ఒక సేవకుడు అయినా సరే పరిశుద్ధాత్మ సత్యములోనికి నడిపించబడి ఆత్మ కుమ్మరింపు నాకు కావాలి అని అడగలిగితే నేను ఆత్మతో నింపి లక్షలాది మంది ప్రజలకు ఒక బలమైన అభిషక్తుడైన దైవజనుడిగా నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆత్మ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, ఆత్మ నింపుదల కొరకు కనిపెడుతున్నట్లయితే, ఈ నీ యొక్క హృదయాన్ని తెరువు, దప్పికొనిన వారి మీద జీవజలములను కుమరిస్తానన్నాడు, తన ఆత్మను పంపిస్తానన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకండి, తప్పుడు బోధలను వినకండి. ఆది అపొస్తుల ద్వారా అప్పగించబడిన బోధ ఏదైతుందో ఆ బోధకు అప్పగించుకోండి. శిష్యులను ఆత్మతో నింపినవాడు ఆయన నిన్ను నింపి ఒక బలమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడే మోకరించు, ఆలస్యం చేయకు, ఇంకా చూడకు, మోకరించు, కళ్ళు మూసుకో, ఏకీభవించు. ఆత్మదేవుడు నీళ్ళు అడుగు పెడుతున్నాడు. పరిశుద్ధాత్ముడా రండి, బలమైన సన్నిధితో రండి, మేఘము వలెరండి, అగ్ని వలెరండి, నీ శక్తితో వీరిని తాకండి ప్రభువా. ఇది మొదలుకొని వీరి కుటుంబాల్లో వీరి జీవితాలు అద్భుతాలు చేయండి, నీ మహిమగల కార్యాలు జరిగించి వీరిని దీవెనకరమైన వ్యక్తులుగా మలచుమని భారతదేశం అంతటా పరిశుద్ధాత్మలు మంటలు అంటుకొనుగాక, రగులు కొనుగాక, ఉన్నత కార్యాలు జరిగించి మహిం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.